ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూ స్మార్ట్ ఛానల్. సార్, మరి ఏవేవో కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అంటారా? చాలా కొత్త బ్రాండ్స్ అయితే వచ్చే సోషల్ మీడియాలో వస్తున్నాయి, కనిపిస్తున్నాయి. దానికి రాత్రి కూడా నేను ఒక ఛానల్లోకి వెళ్తే మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్ కూడా పాల్గొన్నటువంటి సందర్భంలో దాదాపుగా పాత బ్రాండ్లకు 1600 కోట్లు మేము తిరిగి చెల్లించాలి, గత ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఇప్పుడు కొత్త బ్రాండ్లకి మేము తెరదీసాం, కొత్త బ్రాండ్లు ఆహ్వానించామని చెప్తా ఉన్నారు. ఈ బ్రాండ్లన్నీ కూడా ఒక్కసారి చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఈ కొత్త బ్రాండ్ లో ఉన్నాయి. కొత్త బ్రాండ్లు అందరూ అనుకున్నట్టుగా కొద్ది బ్రాండ్లు కాదు, నాకున్న లిస్ట్ ప్రకారం అయితే 1636 రకాలు బ్రాండ్లు వచ్చేసి దాదాపుగా 56 బ్రాండ్లు ఉంటాయి, 30 పైన బ్రాండ్లు ఉండేటటువంటి పరిస్థితి. అన్ని కొత్త బ్రాండ్లు. ఎందుకు తీసుకొచ్చారు ఏమిటి అంటే, ఇప్పుడు బ్రాండ్ అనేది మన అందరం తెలుసు, సాధారణంగా ఐఫోన్ లాంటి బ్రాండ్ కొనాలంటే దానికి ఒక రేంజ్ వ్యవహారం ఉంటది. అదే మాట్లాడుద్ది, అదే విధంగా 2000 రూపాయల ఫోన్ కూడా మాట్లాడుద్ది, రెండింటి పని ఒకటే. కానీ ఐఫోన్ పై ఎందుకు కొంటారు? డబ్బులు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు కానీ, అదే విధంగా ఆర్థిక పరిస్థితులు బాగలేని వాళ్ళు మాత్రమే లో కాస్ట్ వెళ్తా ఉంటారు. అదే విధంగా ఈ రోజు వీళ్ళు బ్రాండ్ల విషయంలో కూడా అదే చేసేసి, గతంలో ఎలా ఉండేదంటే ఒక్కొక్క బ్రాండ్ లో ఒక్కొక్క కేసుకు వచ్చేసి 150 రూపాయలు ఎంతో ఆ ట్రేడర్ కి మార్జిన్ ఇచ్చేవాళ్ళు, అదనపు మార్జిన్ ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఆ బ్రాండ్ సర్క్యులేట్ చేసుకోవడానికి కానీ ఆ బ్రాండ్ వినియోగంలో తీసుకురావడానికి కానీ బ్రాండ్ ప్రోత్సాహక బహుమతిగా ఒక్కొక్క కేసుకు వచ్చేసి 150 రూపాయలు 200 రూపాయలు ఇలా ఇచ్చేవాళ్ళు బ్రాండ్ని బట్టి. అలా ఇచ్చినప్పటికీ కూడా అవి అమ్ముడు పోయేవి కావు. ఎందుకు అమ్ముడు పోయేవి కావు అంటే ఆల్రెడీ ఆ బ్రాండెడ్ ఐటమ్స్ అక్కడ ఉంటాయి, పాత ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి, అటు పక్కన కొత్త ఐటమ్స్ పెడితే కొత్త ఎవరో కొనుక్కోరు. పాత రుచి తెలిసిన వాళ్ళు పాత రుచికి వెళ్తారు, కొత్త రుచి అనేది ఎవరు చూడటానికి ప్రయత్నం చేయరు, ఎందుకంటే ఒక ప్రయోగంగా చూడరు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే పూర్తిగా పాత అన్నీ లేకుండా చేసి ఓన్లీ కొత్త బ్రాండ్లే 1636 రకాలు. ఎందుకంటే 90 ml దగ్గర నుంచి మొదలు పెడితే చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ప్రభుత్వ వాదన ఏ విధంగా ఉందంటే వాడకం తగ్గింది, ప్రజల కన్జంప్షన్ ఇది తగ్గించారు, ప్రజలు తాగటం లేదు, దీనివల్ల మా మద్యపాన నిషేధం యొక్క ఏదైతే ఉందో ముందడుగేస్తామని పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ ఒకటే చెప్పేది నేను, సారా నియంత్రణ అనేది, సారా వాడకం అనేది రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇబ్బడి మబ్బడిగా జరుగుతూ ఉన్నటువంటి విషయం మనందరం చూడాల్సిన అవసరం ఉంది. రెండు, గాంజా అనేది సోరింగ్ టైంలో నేనున్న సమయంలో ఏదైతే గాంజాయి పంట పండించేటటువంటి దశలో దాన్ని పడకానికి రాకముందే దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి డిపార్ట్మెంట్స్ ని పెట్టి 10 మండలాల్లో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ ముఖ్యమంత్రికి కానీ మంత్రికి కానీ లేదంటే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ పర్యవేక్షణ మీద చూపు లేదు, కేవలం పైసల మీద చూపు ఉంది. ఆ పైసల మీద చూపుతో పర్యవేక్షణ వదిలేసి, పర్యవేక్షణ గాలికి వదిలేసినందువల్ల ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి సారా వినియోగం అత్యధికంగా ఈ రాష్ట్రంలో చలామణి అయ్యేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి మేము కన్జంప్షన్ తగ్గించామని చెప్తున్నటువంటి ఒక తప్పుడు వాదన ప్రజల్లో తీసుకువెళ్ళాలని ఆలోచన చేస్తున్నది దుర్మార్గం అనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటా ఉన్నా. దాంతో పాటుగా మనం ఒకసారి ఆలోచన చేస్తే, నేను మంత్రిగా ఉన్న సమయంలో అంతకు ముందు ఉన్నటువంటి మంత్రి గారు నవోదయం కార్యక్రమం ఒకటి పెట్టి ఆ కార్యక్రమం ద్వారా 10 జిల్లాల్లో సారా రహిత జిల్లాలుగా, సారా రహిత గ్రామాలుగా, సారా రహిత ఆ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి 10 జిల్లాల్లో ఉంది. 13 జిల్లాల్లో సారా రహిత గ్రామాలు నవోదయం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమం ద్వారా తీసుకురావడం, అంతేకాకుండా సారా తయారు చేసేటటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి దాని మీద తయారీ మీద ఆధారపడుతున్నటువంటి వ్యక్తుల్ని ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నింటిని కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళకి లోన్లు ఇప్పించి, ప్రత్యామ్నాయ ఉపాధి అంటే వాళ్ళ స్వయం శక్తితో ఎదగాలి, దానికి బదులుగా దీన్ని వాడాలని చేయటం, అదేవిధంగా గాంజా పండించేటటువంటి ప్రాంతం అయినటువంటి మన ఈస్ట్ గోదావరి కానీ విశాఖపట్నం కొండవాలు ప్రాంతం అంతా కూడా అనుకూలమైనటువంటి ప్రాంతంలో 13 మండలాలు ఉన్నాయి, 10 మండలాల్లో ధ్వంసం చేయగలిగి 3 మండలాల్లో కొంచెం అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం కానీ కిడారీశ్వరరావు గారు చనిపోయినటువంటి సంఘటన, ఈ సంఘటనతో కొంచెం డౌన్ అయిన పరిస్థితి ఉంది. అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు గాంజాయి సేద్యం మీద ఆధారపడినటువంటి రైతులకి ప్రత్యామ్నాయ పంటలు చేపించాం, చెర్రీ పండించే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ చేశాం, అదేవిధంగా గ్రీన్ యాపిల్స్ పండుతా ఉన్నాయి, లవంగాలు యాలు అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు మిరియాలు ఇలాంటివన్నీ కూడా అక్కడ పండుతున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఆ ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలం చేసి రైతులు సుభిక్షం చేసి
ఈ యొక్క గాంజాయిడ్ రిస్ట్రిక్షన్ నుంచి వాళ్ళని గాంజాయి నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసి కొంతవరకు సఫలీకృతం అయ్యాం. దాన్ని కొనసాగించకుండా మేము ఈరోజు వినియోగం తగ్గింది, మేము రేట్లు పెంచడం ద్వారా తగ్గింది, షాపులు పెంచడం ద్వారా తగ్గింది అనే ఒక విచిత్రమైన వాదనని ఈ ప్రభుత్వం తీసుకురావడం దురదృష్టకరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.